నమస్కారం దసరా ప్రత్యేక మణిహారం శరణ నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం అమ్మవారి క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో దర్శనం ఇచ్చిన దేవతా మూర్తులను దర్శించి తరించండి బెజవాడ కనకదుర్గమ్మ శరణ నవరాత్రుల 3వ రోజున వేదమాత గాయత్రీ దేవిగా దర్శనం ఇచ్చింది పంచ వదనాలతో దర్శనం ఇచ్చే సంధ్యా వందన అధిష్టాన దేవతగా అమ్మవారిని అర్చించారు ఐదు ముఖాలతో వరద అభయ అస్తాలు ధరించి కమలాసనగా ఆసీనురాలైన జగన్మాతను దర్శించి భక్తకోటి తరించింది భక్తుల జయ జయ ద్వానాలు పలుకుతూ జగన్మాతను దర్శించుకున్నారు అమ్మవారు రేపు శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తారు అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల భ్రమరాంబికాదేవి శరణ నవరాత్రుల 3వ రోజున చంద్రఘంట అలంకారంలో భక్తులను అనుగ్రహించింది స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రికి చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబికాదేవి దర్శనం ఇచ్చింది స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ జరిగింది అంతకు ముందు రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో మయూర వాహనంపై దర్శనం ఇచ్చింది महावज्रेस्वर्जे नमः भ्रमराम्बदेव्ये नमः दिव्यधूममाघ्रापय వరంగల్ భద్రకాళి క్షేత్రంలో శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి పాలు పెరుగుతో విశేష అభిషేకాలు చేశారు ఉత్సవాలను పురస్కరించుకొని ఉదయం సింహవాహన సేవ సాయంత్రం గజవాహన సేవ ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రేపు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమివ్వనుంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులను కటాక్షించింది ఉత్సవాల 3వ రోజు రాజన్నకు ఏకాదశ రుద్రాభిషేకం రాజరాజేశ్వరి అమ్మవారికి లలిత సహస్రనామ సహిత చతుష్టి పూజలు నిర్వహించారు చంద్రఘంట అలంకారంలో అనుగ్రహించిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు Thank you.
విశాఖ కనక మహాలక్ష్మి క్షేత్రంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. లక్ష కుంకుమార్చనతో విశేష పూజలు నిర్వహించారు. ధాన్యలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. सर फिर सर భీమవరం మావుళ్ళమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శరన్నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మావుళ్ళమ్మ తల్లి శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు చేశారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఉపదేవాలయమైన శ్రీ కుంకుళ్ళమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా విశేష పూజలు అందుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి చండీ హోమం, అష్టోత్తర సహస్రనామ పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ గాయత్రీదేవిగా అనుగ్రహించిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయా క్షేత్రం శ్రీ పురుహుతిక అమ్మవారి ఆలయంలో శతచండీ యాగ మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా సహస్ర పుష్పార్చనలు, శ్రీచక్ర లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు.
ఉత్తరగోదావరి జిల్లా పెనుకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడో రోజున అమ్మవారు శ్రీ లలితాదేవిగా భక్త కోటిని అనుగ్రహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అలంకార క్రమంలో భాగంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు ఉత్సవాలను పురస్కరించుకొని చంద్రఘంట అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. చంద్రఘంట అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. బాసర విద్యా సరస్వతి క్షేత్రంలో శారదా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల మూడో రోజున చదువుల తల్లి కూష్మాండ అలంకారంలో అనుగ్రహించింది. అమ్మవారు రేపు స్కందమాత అలంకారంలో దర్శనమిస్తుంది. తెలుగువారి మైసూరుగా ఖ్యాతిగాంచిన ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ధన్వంతరి హోమం నిర్వహిస్తున్నారు. అంతకు ముందు రోజు అమ్మవారు శారదాదేవి అలంకరించారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులెవ్వరినీ ఆలయంలోనికి అనుమతించలేదు. కడప జిల్లాలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాజంపేటలో వేంచేసిన ప్రసిద్ధ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారు బిల్వ వృక్ష వాహిని అలంకారంలో భక్తులను అనుగ్రహించింది. ఉత్సవాల సందర్భంగా చేసిన మండప అలంకరణ సెట్టింగు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నెల్లూరు జిల్లా సోళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయంలో శరన్నవరాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనువిందు చేసిన అమ్మవారికి విశేష పూజాధికారులు నిర్వహించారు. సోమవాయ దస్య రాజ్యమాధత్తే
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్ర వేడుకల్లో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా సహస్రనామ పూజ, శ్రీదేవి ఖడ్గమాల పూజ, అష్టోత్తర పూజలు చేశారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్ర వేడుకలు జరుగుతున్నాయి. శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారు త్రిపురాంబిక అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. భద్రాచలంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల మూడో రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. చిత్తూరు జిల్లా బోయకొండలోని గంగమ్మ ఆలయంలో శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులను కనువిందు చేస్తుంది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం జిల్లాలోని ఆలయాల్లో శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. బోయకొండ గంగమ్మ దేవాలయంలో అమ్మవారిని భవానీమాతగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా చేసిన మండప అలంకరణ సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీమతి లేఖ పద్మావతం గారు
पंचाराम क्षेत्रालो श्री क्षीरा रामलिंगेश्वर स्वामी आलयंलो दसरा उत्सवालु घनंगा जरुगुतुन्नायि। उत्सवालो भागंगा अम्मवारु अन्नपूर्ण देविगा भक्तुलकु दर्शनमिच्चारु। ई रूपंलो अम्मवारिनि दर्शिंचुकुंटे भक्तुलकु तम कोरिन कोर्कलु नेरवेरुतायनि प्रतीति। आलय अर्चकुलु ई विधंगा तेलियजेशारु। मेदक जिल్లాలోని ప్రసిద్ధ క్షేత్రం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి। ఉత్సవాల్లో భాగంగా జగన్మాత శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు। మంజీరా నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు। धर्मपुरी क्षेत्रंलोनी अनुबंध आलयमैन श्री रामलिंगेश्वर स्वामी आलयंलो दसरा शरन्नवरात्रि उत्सवालु घनंगा जरुगुतुन्नायि। चंद्रघंट अलंकारंलो जगन्मातकु प्रत्येक पूजलु चेशारु। उत्सवाल संदर्भंगा आलयंलो कुंकुमार्चनलु चंडी यागं निर्वहिंचारु। ఈనాటి శరణ్ నవరాత్ర వైభవం, రేపటి శరణ్ నవరాత్ర వైభవం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు।